పేరుతో పారదర్శకంగా అన్ని సేవలు సీనియర్ సిటిజన్స్ కి అందాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఆయన సీనియర్ సిటిజన్ పోర్టల్ ను ప్రారంభించారు, వర్చువల్ ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ వాలంటరీ గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రతి ఒక్కరికి అన్ని సేవలు అందాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. దేవుడి దయతో మరో మంచి కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టా ఉన్నాం. సిటిజన్ సర్వీస్ పోర్టల్ అంటే సిఎస్పీ 2ను ఈరోజు లాంచ్ చేస్తూ ఉన్నాం. ఈ సిటిజన్ సర్వీస్ పోర్టల్ అని పేరు పెట్టడం కూడా ఈ పేరు పలకడానికి చెప్పడానికి కొంచెం కన్వీనియంట్గా ఉండదు కాబట్టి పేరు కూడా ఏపీ సేవ అని చెప్పి కూడా దీన్ని పేరు కూడా పెడదాము. ఈ ఏపీ సేవ అన్న ఈ పోర్టల్ని ఈరోజు మనం లాంచ్ చేస్తూ ఉన్నాం. దీనివల్ల మారుమూల గ్రామాల్లో కూడా వేగంగా పారదర్శకంగా జవాబుదారీతనం పెంచే విధంగా మనకున్న వ్యవస్థను ఇంకా మెరుగుపరిచి ఇంకా మెరుగైన వ్యవస్థను తీసుకొచ్చే ఒక గొప్ప కార్యక్రమం ఈరోజు మనం చేస్తూ ఉన్నాం. ఈ ఏపీ సేవ ఈ పోర్టల్ ద్వారా గ్రామ స్వరాజ్యం అంటే ఏమిటో గడిచిన ఈ 2 సంవత్సరాలుగా మన కళ్ళ ఎదుటనే మనకే కనిపించే విధంగానే మన ప్రభుత్వం అడుగులు వేస్తూ వస్తూ ఉంది. ఈరోజు గ్రామ స్వరాజ్యం అంటే మన కళ్ళ ఎదుటనే మన గ్రామంలోనే ఒక గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ, అక్కడే 10 మంది కూర్చోవడం, ప్రతి 50 ఇండ్లకు ఒక వాలంటీర్ వ్యవస్థ, ఆ వ్యవస్థ సచివాలయాల గ్రామ సచివాలయాలు వార్డు సచివాలయాలతో అనుసంధానం కావడం, నిజంగా దాదాపుగా 540కి పైగా ఈ గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ప్రభుత్వ పథకాలు ప్రభుత్వ కార్యక్రమాలు 540కి పైగా ఈరోజు సేవలు అందిస్తూ ఉన్నాం. నిజంగా గ్రామ స్వరాజ్యం అంటే ఏమిటో ఇంతకన్నా వేరే మీనింగ్ కూడా ఈ డెఫినేషన్కు గ్రామ స్వరాజ్యం అనే దానికి మీనింగ్ ఇంతకన్నా కరెక్ట్గా ఏది బహుశా ఉండకపోవచ్చు. ప్రతి 2000 జనాభాకు ఒకటి చొప్పున ఒక గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను క్రియేట్ చేయడము, రాష్ట్ర వ్యాప్తంగా 15,004 గ్రామ వార్డు సచివాలయాలు ఈరోజు పనిచేస్తూ ఉన్నాయి. ఈ గ్రామ వార్డు సచివాలయాల ద్వారా దాదాపుగా 134,000 మంది రెగ్యులర్ ఉద్యోగులు అక్కడే పనిచేస్తూ ఉన్నారు. మన పిల్లలే మన గ్రామాలలో మన కళ్ళ ఎదుటనే తిరిగే మన పిల్లలే ఈరోజు అక్కడ ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. 260,000 మంది ప్రతి 50 ఇండ్లకు ఒక వాలంటీర్ చొప్పున గ్రామ స్థాయిలో, ప్రతి 100 ఇండ్లకు ఒక వాలంటీర్ చొప్పున మున్సిపాలిటీస్లోను టౌన్స్లోను, 260,000 మంది వాలంటీర్సు, మొత్తంగా 400,000 మంది ఈరోజు మన కళ్ళ ఎదుటనే ఈ డెలివరీ మెకానిజంలో పనిచేస్తూ ఉన్నారు అని అంటే గ్రామ స్వరాజ్యానికి ఇంతకన్నా వేరే నిదర్శనమే అవసరం లేదని చెప్పచ్చు. ఈరోజు ఇంటింటికి వెళ్ళి గడప వద్దకే ప్రభుత్వ పథకాలను అందించడంలో నిరంతరం శ్రమిస్తూ ఉన్నారు వీళ్ళంతా కూడా. ఈ 400,000 మందికి నిజంగా వీళ్ళు చేస్తూ ఉన్న పనికి ఖచ్చితంగా ఇంత గొప్ప పని అని కూడా ఖచ్చితంగా వీళ్ళందరికీ కూడా కంగ్రాచులేట్ చేయాలి. ఇంత గొప్ప పని చేస్తూ ఉన్నారని కూడా ఇంతవరకు మనం ఈ సేవలు అందిస్తూ ఉన్నాము. ఈ సేవలను ఇంకా మెరుగుపరుస్తూ ముందడుగు వేస్తూ ఈరోజు ఈ ఏపీ సేవా పోర్టల్ అంటే ఈ సిటిజన్ సర్వీసెస్ పోర్టల్ 2.0
కు ఈరోజు ఈరోజు నుంచి శ్రీకారం చుట్టా ఉన్నాం. మారుమూల గ్రామాల్లో కూడా వీటి వల్ల వేగంగాను పారదర్శకంగాను జవాబుదారితనం పెరిగే విధంగాను సామాన్యులకు సేవలు అందించడం కోసం ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది. ఈ కార్యక్రమం నిజంగా ఈ గ్రామ సచివాలయాలలో ఇటువంటి సేవలు అందించే కార్యక్రమం మనం జనవరి 26, 2020 రోజున ఆవిష్కరించడం జరిగింది. ఈ రెండేళ్ల ఈ ప్రయాణంలో నేర్చుకున్న పాఠాలు తెలుసుకున్న పాఠాలతో ఇంకా మెరుగైన వ్యవస్థలోకి ఇంకా మెరుగైన మార్పులు తీసుకొని వచ్చి ఇంకా బాధ్యతగా ఇంకా జవాబుదారీతనంగా పెంచే విధంగా ఇంకా పారదర్శకత పెంచే విధంగా ఇంకా వేగంగా జరిగే విధంగా మార్పులు తీసుకొని వచ్చి ఈరోజు ఈ ఏపీ సేవ పోర్టల్ను కూడా ఈరోజు ఏపీ సేవ పోర్టల్ను ఈ వెబ్సైట్ను ఈరోజు మనం లాంచ్ చేస్తూ ఉన్నాం. దీనివల్ల గ్రామ వార్డు సచివాలయాల్లో ఒకే వేదికగా 540కి పైగా ప్రభుత్వ సేవలు పూర్తిగా అందుబాటులోకి ఇంకా మెరుగైన పరిస్థితుల్లోకి అందుబాటులోకి వస్తాయి. ఇంతవరకు ఈ 2 సంవత్సరాల కాలంలో ఈ జనవరి 26, 2020లో మనం మొదలుపెట్టిన నుంచి ఇప్పటి వరకు ఈ 2 సంవత్సరాల కాలంలో ఈ గ్రామ వార్డు సచివాలయాల ద్వారా అక్షరాల 3,46,00,000 మందికి మేలు జరిగిస్తూ సేవలు గ్రామ స్థాయిలోనే వార్డు స్థాయిలోనే అందుబాటులోకి తీసుకొని రావడం జరిగింది. మనందరి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ వ్యవస్థ 3,46,00,000 మందికి మేలు చేయగలిగింది ఈ 2 సంవత్సరాల కాలంలోనూ అని అంటే ఏ స్థాయిలో ఇది ఉపయోగపడతా ఉంది అని చెప్పడానికి ఇంకా వేరే నిదర్శనం కూడా అవసరం లేదు. ఈ నెంబర్స్ చాలు. ఇప్పుడు ఆ సేవల్లో మరో ముందడుగు వేస్తూ ఇంకా మెరుగుపరుస్తూ కొత్తగా మనం తెలుసుకున్న విషయాలన్నీ కూడా క్రోడీకరించి కొత్తగా వచ్చిన మరింత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా ఉపయోగించుకుంటూ ఈ ఏపీ సేవ పోర్టల్ను ఈరోజు లాంచ్ చేస్తూ ఉన్నాం. ఇవాళటి నుంచి ఈ గ్రామ వార్డు సచివాలయాల్లో ఈ ఏపీ సేవ పోర్టల్ ద్వారా ఇవన్నీ కూడా అందుబాటులోకి వస్తాయి. దీనివల్ల ఇంతకుముందు నేను చెప్పినట్టుగా మరింత బాధ్యత పెంచుతుంది, మరింత ట్రాన్స్పరెన్సీ అంటే పారదర్శకత పెంచుతుంది, దీనివల్ల మరింత వేగంగా కూడా పనులు జరుగుతాయి, ఇంకా ప్రజలకు ఇంకా సులభకరంగా మరింత పారదర్శకంగా ప్రజలే వాళ్ళకు సంబంధించిన సమస్య ఎక్కడ ఉంది అప్లికేషన్ పెట్టిన తర్వాత పరిస్థితి ఏమిటి ఆ అప్లికేషన్ ఏ స్థాయిలో ఉంది ఎవరి దగ్గర ఎన్ని రోజుల పాటు ఆగి ఉంది అని కూడా తెలుసుకునే వెసులుబాటు ఈ పోర్టల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులోకి వస్తుంది. సో ఏ అధికారి దగ్గర ఫైల్ ఆగింది, ఏ అధికారి దగ్గర మూవ్మెంట్ జరగడం లేదు అన్నది పూర్తిగా లబ్ధిదారుడికి ఎవరైతే అప్లికేషన్ పెట్టారో వాళ్ళకు తెలియడమే కాకుండా ఏకంగా డిపార్ట్మెంట్లోని పై స్థాయి అధికారులకు కూడా అంటే కలెక్టర్ల దగ్గర నుంచి హెచ్ఓడీస్ దగ్గర నుంచి సెక్రటరీస్ దాకా కూడా అందరికీ కూడా ఈ విషయాలన్నీ కూడా తెలుస్తాయి. సో దానివల్ల బాధ్యత పెరుగుతుంది, పారదర్శకత పెరుగుతుంది, వేగం కూడా పెరిగి మెరుగైన సేవలు అందుబాటులోకి వస్తాయి. ఈరోజు ఈ సేవలన్నింటినీ కూడా పూర్తిగా డిజిటలైజ్ చేయడం జరుగుతూ ఉంది. గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగాలు మొదలు, ఆ ఉద్యోగులు మొదలు, మండలాలు, మున్సిపాలిటీలు, ఆ తర్వాత జిల్లా స్థాయి హెచ్ఓడి అండ్ రాష్ట్ర స్థాయి సచివాలయంలో ఉన్న సెక్రటరీలు కూడా అందరూ కూడా ఒకే డిజిటల్ ప్లాట్ఫామ్ వేదికగా ఈరోజు పనిచేయడం మొదలు పెడతారు. దీని ద్వారా
దరఖాస్తు అంటే అప్లికేషన్ ప్రాసెస్ చేస్తూ డాక్యుమెంట్లపై డిజిటల్ సిగ్నేచర్ చేయడం ద్వారా ఉద్యోగుల జవాబుదారీతనం మరింతగా పెరుగుతుంది. ప్రతి ఉద్యోగి కూడా తను డిజిటల్ సిగ్నేచర్ చేస్తే చేసినది కూడా కనిపించే పరిస్థితి క్లియర్ కట్గా ప్రతి ఒక్కరికి కూడా కనిపిస్తుంది. ఒకవేళ చేయకపోతే ఎందుకు చేయలేదు అని చెప్పి కూడా అడగడానికి కూడా పై అధికారులు అడగడానికి కూడా అప్లికేషన్ పెట్టిన లబ్ధిదారుడు అడగడానికి కూడా వెసులుబాటు కూడా కలుగుతుంది. తద్వారా సర్టిఫికెట్లు డాక్యుమెంట్లు జారీలో ఏమాత్రం కూడా జాప్యం లేకుండా పోవడమే కాకుండా వ్యవస్థలోకి కరప్షన్ను దూరం చేస్తాము, పారదర్శకత తీసుకొస్తాము, జవాబుదారీతనం కూడా బాగా పెంచగలుగుతాం. ఈ గొప్ప మార్పు ఈరోజు జరుగుతూ ఉంది. ఈ కొత్త సాఫ్ట్వేర్ ద్వారా అందించే విస్తృత సేవల వల్ల ప్రజలు తమకు అవసరమైన సర్టిఫికెట్లు కానీ డాక్యుమెంట్ల కోసం డాక్యుమెంట్లు కానీ ఇవన్నీ కూడా ఎవరి ఆఫీసులు చుట్టూ తిరగాల్సిన పని లేదు, ఎవరి దగ్గరికి వెళ్ళి లంచాలు ఇవ్వాల్సిన పని అంతకన్నా ఉండదు. ఏం జరుగుతూ ఉంది అనేది వాళ్ళంతకు వాళ్ళే చూసుకునే వెసులుబాటు దీనివల్ల జరుగుతుంది. ఆన్లైన్లోనే దరఖాస్తులన్నీ కూడా ఆమోదించే పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో ప్రజలకు అవసరమైన సర్టిఫికెట్లు డాక్యుమెంట్లు జారీలో ఆలస్యానికి ఎక్కడా కూడా తావుండదు. అదేవిధంగా ప్రజలకు తమ దరఖాస్తుల పరిష్కారం ఎక్కడా ఏ దశలో ఉంది అన్నది ఎప్పటికప్పుడు ఆ ఫైల్ మూవ్ అవుతూనే మళ్ళీ తెలుస్తుంది. ఓహో ఫైల్ ఇక్కడి నుంచి ఇక్కడికి మూవ్ అయింది, ఇప్పుడు ఈ అధికారి దగ్గరికి వచ్చిందని కూడా ప్రజలందరికీ కూడా ట్రాక్ చేసుకునే విధంగా ఇది ఉపయోగపడుతుంది. అలాగే ఆయా శాఖల సిబ్బంది, గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగాలు ఉద్యోగస్తులు వీరందరి మధ్య కూడా సమన్వయం అన్నది సాధ్యపడుతుంది. అందరికీ కూడా తెలుస్తుంది ఇక్కడి నుంచి ఇక్కడికి పోయింది, ఇక్కడ ఆగిపోయింది, ఇక్కడ ఎందుకు ఆగిపోయింది అన్నప్పుడు ఆటోమేటిక్లీ సమన్వయం అనేది అందరిలో కూడా పెరుగుతుంది. అటు ప్రభుత్వ శాఖలు ఇటు ప్రజలకు మధ్య వారధిగా ఇంకా చెప్పాలంటే ఒక ముఖ్యమైన హబ్గా గ్రామ వార్డు సచివాలయాలు రాబోయే రోజుల్లో ఇంకా మెరుగ్గా పనిచేసే విధంగా ఈ ఏపీ సేవా పోర్టల్ ద్వారా అది జరుగుతుంది అని చెప్పి సగర్వంగా కూడా తెలియజేస్తూ ఉన్నాము. ప్రజలు ఏదైనా సర్టిఫికెట్ కానీ లేదా డాక్యుమెంట్ కానీ లేదా ఏదైనా సర్వీస్ కానీ ఏదైనా కావాలి అని చెప్పి దరఖాస్తు చేసుకుంటే వారికి పక్కాగా ఎక్నాలెడ్జ్మెంట్ కూడా ఇవ్వడంతో పాటు పక్కాగా డిజిటల్ ఎక్నాలెడ్జ్మెంటు అండ్ ఆల్సో ఫిజికల్ ఎక్నాలెడ్జ్మెంటు రెండు ఇవ్వడంతో పాటు ఆ వాటి జారీ చేయడమే కాకుండా ఎంత సమయం పడుతుంది అన్న విషయం కూడా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. అలాగే ఆయా దరఖాస్తులు ప్రాసెసింగ్కు సంబంధించిన సమాచారం కూడా ఎప్పటికప్పుడు ఎస్ఎంఎస్ల ద్వారా వాళ్ళ ఫోన్లకు ఆ లబ్ధిదారుడి లబ్ధిదారుడిగా లేకపోతే అప్లికేషన్ పెట్టిన వాళ్ళ ఫోన్లకు ఎస్ఎంఎస్ల ద్వారా ఎప్పటికప్పుడు వాళ్ళందరికీ కూడా తెలియజేయడం కూడా జరుగుతూ ఉంది. మీ ఫైల్ ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళింది అనగానే ఎస్ఎంఎస్ మళ్ళీ అక్కడికి అప్లికేషన్ పెట్టిన ఆ బెనిఫిషియరీకి అప్లికేషన్ పెట్టిన ఆ వ్యక్తికి ఫోన్కు వెంటనే మెసేజ్ వెళ్ళిపోతుంది. అదేవిధంగా దాన్ని ట్రాక్ చేసుకునే దానికి అవకాశం కల్పిస్తూ తనకు కనిపిస్తుంది. అదేవిధంగా దరఖాస్తుదారులు తగిన రుసుము ఏదైనా లీగల్ ఏదైనా లెజిటిమేట్గా దానికి ఏదైనా ఫీజులు ఏదైనా కట్టాల్సి వస్తే ఆ ఫీజులు చెల్లించడం కోసం కూడా ఇదే యాప్లోనే ఇదే ఏపీ సేవా పోర్టల్ వెబ్సైట్ ద్వారానే ఆ రుసుములు కూడా చెల్లించే వెసులుబాటు యూపీఐ ద్వారా కానీ క్యూఆర్ కోడ్ స్కానింగ్ ద్వారా కానీ క్యాష్ పేమెంట్ ద్వారా కానీ ఇలా పలు విధానాల్లో కూడా అందుబాటులోకి అవే నేరుగా అవి అందుబాటులోకి అవి కూడా ఎలా చేయాలి, ఎంత కట్టాలి, ఎక్కడ ఎంత కట్టాలి అనేది ఆన్లైన్ ద్వారానే చేసే వెసులుబాటును కూడా దీంట్లోకి తీసుకురావడం జరిగింది. ఈ ఏపీ సేవా పోర్టల్ ద్వారా రెవెన్యూ భూ పరిపాలనకు సంబంధించిన దాదాపు 35 రకాల సేవలను దీంట్లోకి తీసుకురావడం జరిగింది. పురపాలక పరిపాలనకు సంబంధించిన దాదాపుగా 25 రకాల సేవలు కూడా దీంట్లోకి తీసుకుని రావడం జరిగింది.
పౌర సరఫరాలకు సంబంధించిన 6 సేవలను కూడా దీంట్లోకి తీసుకొని రావడం జరిగింది. గ్రామీణ అభివృద్ధికి సంబంధించిన 3 సేవలు, విద్యుత్ రంగానికి సంబంధించిన 53కు పైగా సేవలు, ఇవన్నీ కూడా ఈ ఆన్లైన్ విధానంలో ఇవన్నీ కూడా తీసుకొని రావడం జరిగింది ఈ పోర్టల్లోకి. అంతేకాకుండా దరఖాస్తుదారులకు ఎప్పటికప్పుడు ఎస్ఎంఎస్లు పంపించడం, తమ సమీపంలోని సచివాలయంలోనే కాకుండా, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎస్ఎంఎస్లు పంపించడం అన్నది దరఖాస్తుదారులకు ఎప్పటికప్పుడు ఎస్ఎంఎస్లు పంపించడమే కాక, తమ సమీపంలోని సచివాలయంలోనే కాకుండా మరే ఇతర సచివాలయంలో అయినా దరఖాస్తు చేసుకునేదానికి అవకాశం కూడా కల్పిస్తున్నాం. ఎక్కడి నుంచైనా తమకు కావలసిన సర్టిఫికెట్లు, డాక్యుమెంట్లు కూడా అక్కడికి వెళ్ళి ఈ సచివాలయంలో ఇబ్బందికరంగా ఉంటే పక్క వేరే తమకు అందుబాటులో ఉన్న వేరే సచివాలయంలోకి వెళ్ళి కూడా అక్కడ కూడా వెళ్ళి వాళ్ళు దాన్ని సర్టిఫికెట్లు కూడా పొందే వెసులుబాటును కూడా కల్పిస్తూ ఉన్నాం. తమ దరఖాస్తులు ఎక్కడ ఏ స్టేజ్లో ఉన్నాయో కూడా వాళ్లకు వాళ్ళ ఫోన్లోనే నేరుగా వాళ్ళందరికీ ఎప్పటికప్పుడు తెలుసుకునే పరిస్థితులు కూడా కల్పిస్తూ ఉన్నాం. మనం పెట్టిన దరఖాస్తును ఎవరైనా అధికారులు తిరస్కరిస్తే దానికి కారణాలు ఏమిటి అని కూడా చెప్పడం జరుగుతుంది. ఆ కారణాలు కూడా మనం చూసుకోవచ్చు. ఇటువంటి సదుపాయాలన్నీ కూడా ఈ ఏపీ సేవ, ఈ వెబ్సైట్, ఈ పోర్టల్ ద్వారా పూర్తిగా అందుబాటులోకి తీసుకుని రావడం జరుగుతూ ఉంది. ఒక విప్లవాత్మకమైన మార్పును గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు క్షేత్రస్థాయిలో ఇవన్నీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చి ఒక గొప్ప ప్రయోగం చేశాం. ఈ గొప్ప ప్రయోగాన్ని మరింత మెరుగుపరుస్తూ ఈరోజు అడుగులు వేస్తూ ఉన్నాం. దేవుడి దయతో అందరికీ కూడా మంచి జరగాలని, ప్రజలందరికీ ఇంకా మంచి చేసే అవకాశం దేవుడు ఇవ్వాలని, మీ అందరికీ ఇంకా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటూ ఈ పోర్టల్ లాంచింగ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము.